ప్రప్రథమ మానవుడు ఆదాము దేవునికి అవిధేయుడు అవడం వల్ల మరణము మానవ జాతిలోకి ప్రవేశించింది. ఈ మరణం అనే బలమైన శత్రువును నశింపజేయడానికి దేవుడు ఏమి చేశాడు? మానవులమైన మనము మృత్యుంజయం అవ్వాలంటే మనమేమి చేయాలి? ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి పరలోక ద్వారం ముందు ఈ భూలోకంలో మరణించి వచ్చిన రకరకాల మనుష్యులు చేసే వ్యత్యాసాలను ప్రత్యక్షంగా మీరే చూడండి. దేవుడు నాకు కళ్ళు చూపించిన రాజభవనం వచ్చింది. దేవుడు నాకు చూపించిన రాజభవనం లైట్స్ జిగేల్ జిగేల్ నక్షత్రాలు ఆకాశం కింద క్రొత్త ఆకాశమైన ఇవ్వటమే ధైర్యం చాలా ఒక నిమిషం మేకప్ బాయ్ కొంచెం వచ్చి మేకప్ అయ్యమ్మా. మేడం మేడం
నేను మీ ప్యాంట్స్ మీద ప్యాంట్స్ గుర్తు పెట్టాను మీద గుర్తు పెట్టారా? నేను మీ ప్యాంట్స్ మీద అదే చార్మినార్ షూటింగ్. అక్కడ వాచ్మ్యాన్ ఉన్నాడు కదా బాబు, వాచ్మ్యాన్ కొంచెం వచ్చి ఇతనికి బయటకు పంపమ్మాచ్మ్యాన్. ఏమిటో తెలుసా, లోపల చేయని షూటింగ్ లో నేనే హీరోయిన్, నేను చాలా బిగ్ హీరోయిన్, నేను క్రోస్ రెమ్యూనరేషన్ తీసుకుంటాను తెలుసా, నన్ను లోపలికి వెళ్ళి హే మన మేకప్ తక్కువైంది అందుకే మనల్ని వీళ్ళు గుర్తుపట్టట్లేదు కొంచెం మేకప్ వేసుకో. ఇది మీరు అనుకుంటున్నట్టు సినిమా షూటింగ్ కాదు, ఇది పరలోకం, యేసుని అంగీకరించిన వారికే లోపల ప్రవేశం. నాది పాకెట్ లో బైబిల్ ఉంది, అది కూడా నాకు నా ఫ్యాన్స్ ప్రెజెంట్ చేశారు. పాకెట్ లో బైబిల్ కాదు, మీ హృదయంలో యేసు ఉండాలి. హే యు నో, నేను మెదక్ చర్చ్ లో వైట్ ఫ్రాక్ వేసుకుని ప్రేయర్ చేసిన షూటింగ్స్ ఎన్నో ఉన్నాయి. నేను వాటికన్ చర్చ్ లో క్యాండిల్ పట్టుకుని చేసిన షూటింగ్స్ 1000 కి పైగా ఉన్నాయి. ఇవి చాలా మేము లోపలికి వెళ్ళడానికి. అయినా సరే మీకు ప్రవేశం లేదు. డామ్ ఇట్, వాట్స్ ది బిగ్ డీల్ ఇన్ ఇట్? వీళ్ళు మనకి అంత అందంగా ఉన్నారని వీళ్ళకి జెలస్, వీళ్ళు మళ్ళీ పిలిచినా మనము లోపలికి రావద్దు. కమ్ లెట్స్ గో. ఆహా, ఇది పరలోకంలా ఉండే భూమిని నేను చేసిన దాని ధర్మాలు ఫలించినట్టు చూడండి, కానీ డైరెక్ట్గా లోపలికి పోవటమే. ఆగండి, మీకు ప్రవేశము లేదు. ఏంటమ్మా, నాకు కూడా ప్రవేశం లేదా? భూమిని ఎంతోమంది అనాథల కోసం ఆశ్రయం కట్టించాను, ఎన్నో హాస్పిటళ్ళు కట్టించాను, ఎన్నో సత్రాలు కూడా కట్టించాను, వాళ్ళకి అన్నదానం కూడా చేశాను. కులమత భేదాలు లేకుండా క్రైస్తవులకు కూడా నా వంతు సాయం చేశాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి, అయినా నాకు ప్రవేశం లేదా? అయినా సరే మీకు ప్రవేశం లేదు. ఏంటి, ఇన్ని పుణ్యకార్యాలు చేసినప్పటికీ నాకు ప్రవేశం లేదా? ఎన్ని పుణ్యకార్యాలు చేసినా యేసు రక్తంలో కడుగబడకపోతే లోపల ప్రవేశం ఉండదు. అయ్యో, భూమి మీద నేను సువార్త విని ఉంటే ఎంత బాగుంది, కేవలం నా పుణ్యకార్యాల మీద ఆధారపడి వచ్చాను. అయ్యో, నేను కొత్త ప్రశ్న అర్థంకి వచ్చాను అండి, కానీ వర్ణింపత వాతావరణం నమ్మశక్యం కానీ ప్రకాశవంతమైన వెలుగులు నా మనసుకు నెమ్మది కలిగిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే బహుశా మా బామ్మగారు చెప్పిన స్వర్గ నగర్ ఇదేనేమో అయి ఉండొచ్చు. ఇదెంత అందంగా ఉంది, నా రెండు కన్నులు చాలట్లేదు దీన్ని చూడడానికి. ఇది ఖచ్చితంగా మా బామ్మగారు చెప్పిన స్వర్గ నగరే. అంటే నేను స్వర్గానికి వచ్చానా? నేను స్వర్గానికి వచ్చానా? అయ్యో, ఎంత గొప్ప ధన్యత! ఇక్కడున్న సకల సంతోషాన్ని ఆస్వాదించి ఆనందించవచ్చు. ఇక లోపలికి వెళ్ళి నా జన్మను ధన్యం చేసుకోవడమే, నేను వెళ్తాను లోపలికి. ఆగండి, మీకు ప్రవేశం లేదు. అమ్మగారు, అమ్మగారు, నాకు ప్రవేశం లేదా? అమ్మా, భూలోకంలో ఉన్నప్పుడు ఎంతో మంది పాస్టర్లు, దైవ సేవకులు, సువార్తికులు నాకు సువార్త చెప్పారమ్మా, యేసుక్రీస్తు నిజమైన దేవుడని, తన మీద విశ్వాసం ఉంచి తను కార్చిన రక్తంలో మన పాపాన్ని కడుక్కుంటే నేను పరిశుద్ధుని అవుతానని, నమ్మి బాప్తీసం తీసుకుంటే రక్షణ పొందుతానని కూడా చెప్పారమ్మా. కానీ నేను ఆ విధంగా రక్షణ పొందితే మా కులం వాళ్ళు నన్ను వెలివేస్తారేమోనని, మతం పుచ్చుకున్నావురా ఇక నువ్వు మా కులంలో అనుకుంటావని, నన్ను తోసేస్తారేమోనని
నేను బాప్తిసం తీసుకోలేదమ్మా, కానీ యేసయ్య అంటే నాకు ఇష్టం అమ్మా, యేసయ్య అంటే నాకు ఇష్టం. ఆ ఇష్టంతోనే నేను బైబిల్ కొనుక్కున్నానమ్మా. కానీ బైబిల్ కూడా చదువుతున్నప్పుడు మా ఇంట్లో ఎవరైనా చూస్తే పరమతానికి సంబంధించిన గ్రంథాన్ని నువ్వు చదువుతున్నావురా అని నా కుటుంబీకులు నన్ను వెళ్ళేస్తారేమో నన్న భయంతో. దాన్ని కూడా చదవలేకపోయానమ్మా, దాన్ని కూడా చదవలేకపోయాను. ఏసరి అంటే నాకు ఇష్టం కదమ్మా, దాన్ని కూడా కొనుక్కున్నాను కదమ్మా, నన్ను పంపించండి అమ్మా, లోపలికి నన్ను పంపించండి అమ్మా. పిరికి వారికి పరలోకంలో ప్రవేశం లేదు. అయ్యో దేవా, అనుకున్నాను అనుకున్నాను, వెళ్తానో వెళ్ళను, వెళ్తానో వెళ్ళను, నేను అనుకున్నంత పనే జరిగింది. నేను వెళ్ళను అనుకుని వచ్చాను, నన్ను వెళ్తూ చేశాను. అయ్యో భూలోకంలో ఉన్నప్పుడు బాప్తిజం తీసుకుంటే నన్ను కుటుంబారు వెళ్ళివేస్తారేమో అని కుటుంబస్తారు భయపడి పరిశుద్ధ గ్రంథాన్ని అయినా చదువుదామంటే నా స్నేహితులు నా బంధువులు నా కుటుంబీకులు తోసేస్తారేమో అన్న భయంతో కుటుంబ వ్యవస్థకు భయపడి అనవసరంగా పిరికి వారిగా బ్రతికానే భూలోకంతో. భూలోకంలో ఉన్నప్పుడు ఏసైనా నమ్ముకుంటే ఈనాడు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కాదు కాదు. భూలోకంలో ఉన్న నాలాంటి పిరికి వాళ్ళ పరిస్థితి ఇంతేనేమో కదా. వాళ్ళైనా భూలోకంలో ఉన్నప్పుడు ధైర్యంగా ఏసైనా తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఎంత గొప్ప మేలు. అయ్యో ఈ ప్రదేశానికి పెట్టాలా? ఇంతంతగా ఉంది ఈ ప్రదేశంలో నా ఉంటుంది. ప్రజల మనుషులే బతికారు, ప్రజల మనుషులే కలిగా అలా అందరి కారణయ్యా, ఖచ్చితంగా నాకు ఇక్కడ చోటు. మా ఎమ్మెల్యే చెబుతాడు తమ్ముడు, దండల కోసం కాదు తమ్ముడు వచ్చింది, మీ అందరికి అండనే ఉండడానికి వచ్చాను. అన్న లోపలికి రానిలే. ఏంటి లోపలికి రానిలేనన్న? నా మనిషిని లోపలికి రానివ్వట్లేదా? నీ గుర్తుందిగా మన ఊరికి వచ్చినప్పుడు ఎన్ని ఆగ్దానాలు చేశావు, దాంట్లో ఒక్కొక్కటి జరిగాయా లేదా? ఇది అంటే ఖచ్చితంగా జరుగుతుంది. కానీ మీ అందరికి ఎలాగైతే నేను ముందుకుపడ్డానో ఇందులో కూడా ముందు నేను వెళ్తాను, తర్వాతే ప్రజలు. నాకు ధైర్యం వచ్చేసింది, ఖచ్చితంగా తీసుకెళ్ళాను, ఖచ్చితంగా ముందు నేను తర్వాత నేను. నమస్కారం, నమస్కారం. నన్ను లోపలికి వెళ్ళనివ్వండి, నీకు ప్రవేశం లేదు. నాకు ప్రవేశం లేదా? 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో ప్రవేశించారు, 2 సార్లు ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో ప్రవేశించారు, అలా లేదన్నాయి మీ గుండెల్లోకి ప్రవేశించారు. నాకు ప్రవేశం లేదంట అమ్మా. ఇక్కడ నా జనానికి తెలిస్తే వద్దు, మీ ఇద్దరు ఇక్కడ ఉండరు. అధికారులైనా పరిపాలకులైనా యేసుని అంగీకరించకపోతే లోపల ప్రవేశం ఉండదు. ప్రజల మన యొక్క మనోభావాలు దెబ్బతీశాయి. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఈ క్షణాన్ని రాజీనామా ప్రకటిస్తున్నా. తెలుసు వచ్చే ఎలక్షన్ లో మళ్ళా నన్ను మీరు ఎన్నుకుంటారని, అప్పుడు మనమందరం కలిసి వెళ్ళి వీళ్ళని తీసి పారేద్దాం. ఇదే నా శపథం. What the people best to destroy.
ఎన్ని కుంభకోణాలు చేసావు, ఎన్ని అన్యాయం చేసావు, చేసావు నమ్మకం గ్యారెంటీ.
తెలియమో ట్రై చేద్దాం. హే ఆగండి, నేనున్నాక మీకు ప్రార్థన లేదన్నా. తమ్ముడు నువ్వు కొద్దిగా అనే నువ్వు ఆవేశపడుతున్నట్లు లేదు. రాజకీయాలతో రాకెట్లతో పెట్టుకుంటే అంతే, నా ప్రయత్నం నేను చేయలేనా అమ్మా? ఇందాక మీరు ఏదో తప్పు చేసినారు, మమ్మల్ని వెళ్ళనివ్వండి. భూలోకంలో ఎంతో చేశారు, ఇదిగోండి ఇది తీసుకోండి, మీ లోకంలో డెవలప్ చేసుకోండి, మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఇవన్నీ కాదురా, ఇందాక నుంచి చూస్తాను రా, మొత్తం ఆ గడపేదే పెడతానరా నేను. నేను ఆగి ఆవేశపడతాను కదరా, నా డాన్స్ తో గడప లేపేస్తానరా. లేపే
పరిశుద్ధుడినయ్యా. అందుకేనా చూడు, అదేంటి మీరెందుకు ఇక్కడ ఉన్నారు? మీరు ఏసు విశ్వాసం వచ్చినాయా? అది ఏం చేయాలి సార్? వారం ఫోన్ కోసం అంతే. నాదంతా లెక్కి కొడుకున్నానయ్యా. మీరందరూ ఎన్నో నీతి కార్యాలు, ఉపవాస దశంభాగం ఏసి మాత్రం మీ హృదయంలో చేర్చుకోలేదే. ఏసు మీ హృదయంలో లేకుండా ఈ పరలోకానికి వస్తారని ఎలా భావించారు? మీరు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని నీతి కార్యాలు చేసినా ఏసు మీ హృదయంలో లేకపోతే మీరెవరైనా సరే, ఏం చేసినా సరే, రాజైనా సరే, తిండికి గతులని పేదవాడైనా సరే, ఏసు రక్తాన్ని ఆశ్రయించకపోతే ఈ పరలోకాన్ని కాదు అక్కడ నిత్య నరకానికి పోతారు. సార్ సార్ సార్, భూలోకంలో మాలాంటి వాళ్ళు ఎంతో మంది నాశనం అయిపోతున్నారు సార్. భూలోకంలో మా తమ్ముళ్ళు ఉన్నారు, మా అన్నయ్యలు ఉన్నారు, మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా నరకంలోకి లేకుండా పోవడానికి ఒక్క 5 నిమిషాలు టైం అయింది సార్ అని చెప్పేసి వచ్చేద్దాను. అమ్మా 5 నిమిషాలు టైం అయింది అమ్మా, చెప్పేసి వస్తాను. భూలోకంలో వాళ్ళందరికీ చెప్పడానికి ఎంతో మంది సువార్తికులు ఉన్నారు, ఎంతో మంది అపోస్తలు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. అయ్యో దేవా, మన వేళ నాశనం అయిపోవలసిందిరా. నేను కూడా పాపం, కానీ నా పాపాలు నరక శిక్ష రావు. కానీ నా పాపాలు నరకానికి పోవడానికి ఇష్టం లేక ఆ దేవాది దేవుడు నా పాప శిక్షణ తప్పి తల మీద వేసుకొని ఆ శిలువ మీద ఎగ్రమై నా కొరకు తన రక్తం కాల్చి ప్రాణం అర్పించడానికే ఆ దేవాది దేవుడు, ఆ ప్రణవము, ఆ నాద స్వరూపుడు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి కన్య మరే గర్భం ద్వారా వచ్చాడు. ఆయన నరావతారం ఇచ్చిన ఆ శుభదినమే క్రిస్మస్. మనందరం కూడా ఇంకా మీలో ఎవరైనా ఆ యేసుని మీ హృదయంలో చేర్చుకోకపోతే ఈ రోజైనా మీ ఆ యేసుని మీ హృదయంలో చేర్చుకొని రక్షణ పొంది ఈ భూలోకంలో జీవించి ఉన్నప్పుడే యేసుని గురించి, యేసుని కలిగి ఉండి అసలైన క్రిస్మస్ జరుపుకోండి. ఏసు లేకుండా ఎన్ని క్రిస్మస్ జరుపుకున్నా వ్యర్థమే. ఏసుని ఏసుని రక్తాన్ని ఆశ్రయించండి, అప్పుడు మీ కొరకు పరలోక ద్వారాలు ఎప్పుడు తెలుగుబడి ఉంటాయి. మనకు నరకమే కదా.